పాల్వంచ జయమ్మ కాలనీలో కార్టెన్ సర్చ్. తల్లిదండ్రులకు అవగాహన కల్పించిన పోలీసులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని జయమ్మ కాలనీలో ఉదయం 6 గంటలకు పోలీసులు తమ సిబ్బందితో కలిసి కార్టెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్టెన్ సెర్చ్లో 4 ఎస్ఐలు 40 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 6 గంటలకు ప్రారంభమైన కార్టెన్ సెర్చ్ 8 గంటల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా పట్టణ ఎస్ఐ నరేష్ మీడియాతో మాట్లాడుతూ కార్టెన్ సెర్చ్ ముఖ్య ఉద్దేశం జయమ్మ కాలనీ వాసులు అసాంఘిక కార్యకలాపాలు పత్రాలు లేని వాహనాలు నడపడం మైనర్లు వాహనాలు నడపవద్దని యువత మద్యం మత్తు గాంజాయి లాంటి దుర్వాసనాలకు బానిసలు కాకుండా ఉండుటకు తల్లిదండ్రులకు కాలనీ వాసులకు అవగాహన కల్పించాలని తెలిపారు. సరైన పత్రాలు లేని 60 ద్విచక్ర వాహనాలు 10 ఆటోలు 4 ట్రాక్టర్లు 1 లారీని సీజ్ చేసి స్టేషన్కు తరలించినట్లు తెలిపారు.